జీహెచ్ఎంసీ అక్రమార్కులకు అడ్డాగా మారిపోయిందా? ప్రభుత్వ స్థలాల కబ్జాలకు బల్దియా ఉద్యోగులే సహకరిస్తున్నారా? అంటే తాజాగా వెలుగులోనికి వచ్చిన ఘటనతో అవునని చెప్పక తప్పదు. జీహెచ్ఎంసీ తీసుకొస్తున్న సంస్కరణలు అక్రమార్కులకు ఆసరాగా మారాయనే ఆరోపణలొస్తున్నాయి. వీటిని ఆసరగా చేసుకుని ఏకంగా ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల అసమర్థతను రెడ్ హ్యాండెడ్ గా బయట పెట్టాడు ఓ ప్రజాప్రతినిధి. అయితే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తన పేరు మీద మ్యూటేషన్ చేసుకుని అధికారులకు జలకిచ్చాడు బీజేపీ కార్పొరేటర్. ట్యాక్స్ రాబట్టేందుకు పాత పద్ధతికి పాతరేసి రీఫార్మ్ పేరిట సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ తెచ్చింది బల్దియా. అయితే ఇదే ఇప్పుడు అక్రమార్కులకు ఒక ఆయుధంగా మారింది. దీన్ని బల్దియా కౌన్సిల్ వేదికగా నిరూపించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్. బల్దియా పరిధిలో ఖాళీ స్థలాలు నాలాలను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులకు వరంలా మారింది సెల్ఫ్ అసెస్మెంట్ పథకం. ఎవరి ఇంటిని వారే లెక్కవేసి పన్ను కట్టడమే సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్. అయితే అది ఎంత అధ్వానంగా ఉందో నిరూపించేందుకు డెకాయ్ ఆపరేషన్ చేశారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఏకంగా జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయాన్ని అసెస్ చేసి ఆ మేరకు పన్ను కూడా చెల్లించారు శ్రవణ్. అధికారులు కూడా ఏం పరిశీలించకుండానే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని శ్రవణ్ కు మ్యూటేషన్ చేసేశారు. టీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. బల్దియా కార్యాలయాలను మ్యూటేషన్ చేసుకున్నా పరిశీలించారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే బీజేపీ కార్పొరేటర్ డెకాయిన్ ఆపరేషన్తో వెలుగు చూసిన ఈ ఘటన అందరికీ షాక్ కి గురి చేసింది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఎంతమందికి ప్రభుత్వ స్థలాలు ఆస్తులను మ్యూటేషన్ చేశారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.